హాయ్ హలో పిల్లలు అందరూ ఉన్నారు. సో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసారు మన లిటిల్ సింగ్ అండ్ సింగ్ చర్చివ. ఇవాళ వీడియో ఏంటంటే మళ్ళీ హైడ్ అండ్ సీక్ అన్నమాట. అంటే దాగుడు మొదలు అశ్వేట్లో వచ్చేసారు మనకి బ్యాట్ లిటిల్ సింగ్ ఉన్నాడు కదా, సించాన్ అయితే చీటింగ్ చేయడం అయితే జరిగింది అనమాట. మళ్ళీ మన సించాన్ అయితే మళ్ళీ అయితే దాక్కుంటారని చెప్పేసాడు. సో చూద్దాం మరి ఇప్పుడు మన లిటిల్ సింగ్స్ అయితే దొంగలు అటాక్ చేయబోతున్నారు మన సించాన్ వచ్చేసరికి పోలీస్. మరి దొంగలు ఎవరు చూసేద్దామా మనకి? గ్రీన్ లిటిల్ సింగం, బ్లూ లిటిల్ సింగం, బ్లాక్ లిటిల్ సింగం, కాకి లిటిల్ సింగం, వైట్ లిటిల్ సింగం, రెడ్ లిటిల్ సింగం, ఎల్లో లిటిల్ సింగం అండ్ శివ. మరి వీళ్ళు ఎవరు గెలుస్తారు అనుకున్నారు? మీరైతే ముందుగా తెలిసినట్టయితే కామెంట్ చేసేప్పటి అండ్ సింజాన్ సపోర్ట్ చేసే వాళ్ళైతే హ్యాష్ టాగ్ సింజాన్ అని, సింగం ఓకే లిటిల్ సింగం ప్లీజ్ దాక్కుంటారు ఇంకందరు పిల్లలు రెడీయా? అబ్బో అందరూ బలే హుషారుగా ఉన్నారే. ఏంటి సార్ సించాన్ వచ్చేద్దాం అనుకున్నారా? సరే అని ఈ సార్ మాత్రం షించాన్ మాత్రం కొద్దిగా తెలివిగా అయితే ఆడబోతున్నాడు. షించాన్ ఫాస్ట్ వీల్ ఎదురుగా చెట్టు ఉంది కదా, చెట్టు దగ్గరికి వెళ్ళి వాడిని నెంబర్స్ అయితే లెక్క పెట్టేస్తాను. ఓకే పెన్నమ్మా, మరి వెళ్ళైతే దాక్కుంటాను కొద్దిగా అల్దిపేట్ చెప్తావా? ఓకే ఓకే గ్రీన్ ల
ఇక్కడ దాక్కుంటానని వాడికి ఏమాత్రం డౌట్ అయితే రాదు. మనం ఇక్కడైతే దాక్కుందాం, వాడు రాంగాలే డోర్ దగ్గర టచ్ అవ్వగానే మనం ఇండియా అక్సెప్ట్ చేయాలనుకుంటుందాం. ఫ్రెండ్స్, గ్రీన్ లిటిల్ సింగ్ అనే గెలవాలని అనుకుంటే హ్యాష్ట్యాగ్ గ్రీన్ లిటిల్ సింగ్ అనే కామెంట్ చేయండి మరి ఫాస్ట్ గా. హలో, అప్పుడే నా టర్న్ వచ్చేసిందా? ఆ మరి త్వరగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళి దాక్కు లిటిల్ సింగ్. సరే ఇది మనం ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలి పెన్నమ్మ, నా కాళ్ళు వేసి చెప్పు. ఓకే ఓకే బ్లూ లిటిల్ సింగ్, నువ్వే గెలవాలి నేను కోరుకున్నాను, త్వరగా వెళ్ళి దాక్కు, ఎవరికి కనిపించకు సరేనా? సరే పదండి, ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఎక్కడ మంచి ప్లేస్ చూసుకొని దాక్కుందాం. ఓకే జాగ్రత్తగా వెళ్ళి లిటిల్ సింగం. పైకి వెళ్తే ఎవరు కనిపెట్టలేరు మనల్ని, ఎటు వెళ్ళి దాక్కుందాం? ఇక్కడ ఏదో రూమ్ ఖాళీగా ఉంది, ఈ రూమ్ లోకి వెళ్దాం పదండి. అయ్యో, ఇది స్టోర్ రూమ్ అనుకుంటా, ఈ రూమ్ లో బాగుంది. ఓ, ఈ రూమ్ ఎంత చాలా అందంగా ఉంది. ఈ రూమ్ లోకి వస్తే షించాన్ గడ్డి దాన్ని చూసి మర్చిపోతాడు మనల్ని. తలుపు దగ్గరికి వేసి వెళ్ళి మనం వెళ్ళి దాక్కుందాం. మంచం కింద వద్దు, కనిపెడతాడు. ఆ డోర్ వెనక దాక్కుందాం వెళ్ళి. ఇక్కడికి వస్తే వాడు మనల్ని కనిపెట్టలేడు, మనం అప్పుడే వెంటనే సబ్జెక్ట్ కొట్టేద్దాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్. హయ్యా, అప్పుడే నా వంత వచ్చేసిందా పెన్నమ్మ, అయినా కొంచెం ఆల్ ది బెస్ట్ చెప్పు. లాక్ లిటిల్ సింగ్ ఆల్ ది బెస్ట్. అరే ఈసారి ఎటువంటి చీటింగ్ చేయకూడదు సరేనా? నేనేం చెయ్యలే పెన్న. సరే నువ్వే గెలవాలని నేను కోరుకున్నాను, వెళ్ళి వెళ్ళి దాక్కో. సరే సరే, ఇప్పుడు ఎక్కడ దాక్కుంటే మనం సేఫ్ అవుతాం? ఈ చెట్టు పొదల్లో వదిలే, పైకి ఎక్కుతాం, పైకి ఎక్కో. స్విమ్మింగ్ పూల్, అబ్బో స్విమ్మింగ్ పూల్ ఏంది, వేరే లెవెల్లో ఉన్న చెట్టు కాడ దాక్కుందామా? అయ్యా చెట్టు కాడ ఎందుకు, ఆ సింఛాన్ గారు చూసేస్తాడు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి, అందరి దగ్గరికి వస్తాడు వాడు. మళ్ళీ రిస్క్ అయ్యా, వద్దులే నుండి వెళ్ళిపోతాను నేను, వద్దు. ఫ్రెండ్స్, మీరు ఇంకా లైక్ చేయబోతే ఫాస్ట్ లైక్ చేయండి. ఇంట్లోకి వెళ్దాం, ఇంట్లోకి వెళ్ళి ఏడ దాక్కుందాం. ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయండి. అబ్బా అక్క, మన అక్కలు అయితే టీవీ చూస్తున్నారు, ఎంత బాగా చూస్తున్నారో సోఫాలో కూర్చొని. ఫ్రెండ్స్, నేను ఎక్కడ దాక్కోవాలి ఫ్రెండ్స్? ప్లేస్ కూడా లేదు, వెనకాతలు కూడా చీకటిగా ఉంది, నా డ్రెస్ బ్లాకే, ఆ చీకటి బ్లాక్. అబ్బా ఎవ్వరు కనిపెట్టలేడు, ఆ సించాన్ కూడా కనిపెట్టలేడు. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మంచి ప్లేస్, సూపర్ ఉంది కదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, బాగుందా బాగలేదని. ఆడ వచ్చినా ఎవ్వరు కనిపెట్టలేదు, అక్కడ బ్లాక్, నేను బ్లాక్, డ్రెస్ కూడా బ్లాకే, ఫుల్ నీళ్ళకు బ్లాక్. అరే అప్పుడే నా టర్న్ వచ్చేసిందా? అరే పెన్నమ్మ, నాకు కొద్దిగా అల్లి బెస్ట్ చెప్తా, నేను వెళ్ళి దాక్కోవాలి. మీ లిటిల్ సింగం కంతా ఏమొచ్చింది రా నన్ను, ప్రతి ఒక్కరు తోస్తున్నారు. సరే సరే వెళ్ళి, జాగ్రత్తగా వెళ్ళి దాక్కో, అల్లి బెస్ట్ రా, నువ్వే గెలవాలని కోరుకుంటున్న కాకి లిటిల్ సింగం, వెళ్ళి వెళ్ళు. అలాగే అలాగే మామయ్య. అరే చూద్దాం ఇప్పుడు. ఓ, ఇంట్రా బ్లాక్ సింగ్ అక్కడ దాక్కున్నావా? చా, నేను అక్కడ దాక్కుందాం అనుకున్నానే. ఓకే ఓకే, ఈ ప్లేస్ కూడా బానే ఉంది, ఈ ప్లేస్ లో దాక్కుందాం. షించాన్ గారు నన్ను అసలు కనిపెట్టలేడు. ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఊరి అప్పుడే మన టెన్ వచ్చేసింది పెన్నమ్మ, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. వైట్ రెండు టైడు ఆల్ ది బెస్ట్ రా, నువ్వే గెలవాలని కోరుకున్నా, జాగ్రత్త వెళ్ళి దాకు, ఎవరికి కనపడకు సరేనా? సరే థ్యాంక్ యూ మామయ్య, చూద్దాం నువ్వు గెలుస్తావు గెలవు. ఇప్పుడు చూడు ఊరి, ఇది ఇల్లు ఎంత బాగుంది, ఇలాంటి నేను జన్మలో ఎప్పుడు చూడాలా. ఇప్పుడు కిచెన్ కి వచ్చాం, బాగా ఆకలి ఉంది, రామ్లో వేసుకుందాం, గుడ్లు లేవు. ఇక్కడ మన పని మంచి ఉంది, పని మంచి ఇక్కడ మనకి దాక్కునే ప్లేసులు వెళ్ళు. ఇక్కడ దాక్కున్నాం, ఇక్కడ దాక్కున్నా మనకు కనపడిపోతాం కాబట్టి ఇక్కడ దాక్కున్నాం. ఇక్కడ ఓకే సరిపోయింది, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ గైస్. హుయ్యా, అప్పుడే నా టర్న్ వచ్చేసిందా పెన్నమ్మ, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. ఒరే గుంటూరు మిర్చి రెడ్ అప్పుడే నీ టర్న్ వచ్చిందా? సరేరా నువ్వే గెలవాలి నేను కోరుకున్నా, నువ్వు ఆల్ ది బెస్ట్, వెళ్ళి ఎవరికి కనపడకుండా దాక్కోరా. థ్యాంక్ యూ మామయ్యా. సరే సరే వెళ్ళు. అమ్మో ఇక్కడ రెండు మెట్లు కట్టారు, పైకి వెళ్ళి దాక్కుందాం. అయితే పైకి వచ్చేసాం, ఆ రూమ్ లో వెళ్ళి దాక్కుందాం.
ఈ రూమ్ లో ఓబ్బో ఇక్కడ బ్లూ సింగ్ ఉన్నాడా, వద్దు ఇక్కడ వద్దు. ఈ రూమ్ లో లిటిల్ సింగ్ ఉన్నాడు, ఈ రూమ్ లో వద్దు. ఈ రూమ్ ఖాళీగా ఉన్నట్టుంది. ఈ రూమ్ లో దాక్కుందాం. ఎక్కడ దాక్కుందాం? ఇంకో ఇక్కడ తలుపు వెనకాల దాక్కుందాం. ఓకే ఓకే, దాక్కున్నావా? దాక్కున్నా. లైక్ చేసి సపోర్ట్ చేయండి. అప్పుడేనో ఛాన్స్ వచ్చిందో మావయ్యో నాకు చెప్పు. ఏంద్రా చెప్పేది, ఆల్ ది బెస్ట్, సరే వెళ్ళి దాక్కు. ఇక్కడ చూడు, ఈసారి పొలంలోకి వెళ్తా, ఇంటి వెనకాలకి వెళ్తా, నన్ను ఎవడు కనిపెట్టలేడు. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ దాక్కున్నా, ఎవడు రాలేడు మన దగ్గరికి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ గైస్. అరే ఏంటిది, అప్పుడే నా టర్న్ వచ్చేసిందా? పెన్న మామయ్య పెన్న మామయ్య, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి, నేను దాక్కుంటాను. సరే సరే రా శివ, నువ్వే గెలవ నేను కోరుకుంటున్నాను, ఆల్ ది బెస్ట్. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరికి కనిపెట్టుకున్నా నువ్వే దాక్కురా, ఓకేనా? అలాగే మామయ్య. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దాక్కునే ప్లేస్ చూస్తే ఊరి ఇక్కడ బ్లాక్ ఉన్నాడు, ఇచ్చా ఇక్కడ దాక్కుందాం అనుకున్నాను. ఓకే, ఇంకెక్కడ దాక్కుందాం? ఊరి ఏంట్రా వైట్ కాకి ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి? అరే ఫ్రెండ్స్, నాకు ప్లేసెస్ ఏమీ ఖాళీగా లేవా? ఇటు వెళ్ళి దాక్కుంటే నన్ను ఎవరు కనిపెట్టరబ్బా? ఈ చించనగడు మామూలుడు కాదు, ఒరే ఎల్లో లిటిల్ సింగం కూడా ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఎటు వెళ్ళి దాక్కోవాలబ్బా? ఫ్రెండ్స్, ఇప్పుడు కిచెన్లో దాక్కుందామన్నా వీళ్ళిద్దరూ ఉన్నారు. ఐడియా, పైకి వెళ్దామా? చలో 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 పైకి వెళ్దాం. అమ్మో, ఇక్కడ ఏదో సీక్రెట్ డోర్ ఉన్నట్టుంది. ఇక్కడ కొద్దిలే, నాకు అసలు దయ్యాలంటే భయ్యో, నేను పైకి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్, కామెంట్ చేసి చెప్పండి. ఐడియా, ఇక్కడ ఏదో సీక్రెట్ డోర్ ఉంది. ఒరే గాయ్స్, ఇది బాత్రూమ్. ఖచ్చితంగా శించన్ గడి ఇందులోకి రాలేడు, ఇక్కడ నేనున్నట్టు ఎవరూ కనిపెట్టలేరు. అయ్యా, నేనే గెలుస్తాను. ఫ్రెండ్స్, శివ గెలవాలనుకుంటే హ్యాష్టాగ్ శివ అని కామెంట్ చేయండి. ఓకే ఓకే శించన్, లెక్కబెట్టిన చాలు, మన వాళ్ళందరూ దాక్కున్నారా? ఏం చేస్తున్నారు ఇక్కడ? రే సుస్సు పోతున్నావా? రే కనిపెట్టరా వాళ్ళని? ఏంటి మావయ్య, నన్ను ప్రశాంతంగా సుస్సు కూడా పోసుకునివ్వట్లేదా? సరే సరే, లెక్క పెట్టేశాను. అవును, నేను ఎన్ని లెక్క పెట్టాను? 1, 20, 50, 100 అయిపోయింది కదా. ఓకే, నేను ఎన్ని దగ్గర కనిపెట్టేస్తాను. ఆగండి ఆగండి, అన్నయ్యలు లిటి సింగిమల అన్నయ్యలు, ఎక్కడ దొంగలు అక్కడే గాప్ చూప్ సాబర్ బుట్టి. ఎక్కడ దాక్కునే కానీ శించాను మిమ్మల్ని వదిలిపెట్టడు. ఫ్రెండ్స్, ఇందాక మీకు చెప్పాను కదా నాకు హెల్ప్ చేయమని చెప్పి, ప్లీజ్ హెల్ప్ చేయండి అని నాకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారబ్బా. నా ఫ్యాన్ అంట ఇక్కడే స్విమ్మింగ్ పూల్ దగ్గర దాక్కున్నాడు అని చెప్పారు. మరేంటి, ఇక్కడ ఎవరు లేరు అంటే మీరు ఫేక్ కామెంట్ చేశారా? అంటే ఇక్కడ ఎవరు లేరా? ఇండియర్, మరి ఎవరు లేరు ఇక్కడ. ఫ్రెండ్స్, ఏంటి మీరు నిజంగా నాకు సపోర్ట్ చేయట్లేదా? అయ్యో, మీరు అయితే కామెంట్ చేయలేదా? ఎవరో మన సబ్స్క్రైబర్ ఒక అతను తప్పుగా కామెంట్ చేశారు, అక్కడ ఉన్నారు వెళ్ళి చూడమని. ఫ్రెండ్స్, ఇంకా కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి. ఊరు ఎక్కడెక్కడ ఎవరున్నారో చూద్దాం. ఏంటి ఇక్కడ ఎవరు లేరు? దేవుడా, ఏ లిటిల్ సింగం అన్నయ్య అని నటి నుంచి రావట్లేదు. పాపం, ఈ అన్నయ్యకి తెలియదు అనుకుంటానని నేను ఎక్కడి నుంచి వస్తానని. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జాయికి వెళ్దాం. ఏంటి ఫ్రెండ్స్, ఇంకెవరెవరు ఎక్కడ ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎక్కడ చూసారా? ఏదో వైట్ కలర్ టోపీ. అమ్మ దొంగ, ఏంటి వైట్ సింగం అన్నయ్య, నేను చూడలేదానికి నా వైట్ సింగం ఉండి యార్. భలేగా దొరికేసా వైట్ సింగం అన్నయ్య, భలేదిగా దొరికాడు గాయస్ వైట్ సింగం అన్నయ్య. ఆ టోపీ అసలు కనపెట్టలేదు, పోయాను అసలు వంటరంలో. కాకిలిటర్ సింగం అన్నయ్య ఇండియర్. అరే ఏంటి, భలేగా దొరికేస్తున్నారు నాకు సింగం అన్నయ్యలు. ఫ్రెండ్స్, నా కోసం థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఎవరైతే కామెంట్ చేసి చెప్పారో. ఇంకెక్కడ ఉంటారబ్బా మన వాళ్ళు? అరే ఎక్కడెక్కడ ఉన్నారో ఏంటో. ఫ్రెండ్స్, మీరైతే కామెంట్ చేయండి ఫస్ట్. అబ్బా మనోళ్ళు చూడండి, ఆంటీ అంకుల్స్ కార్టూన్స్ చూస్తున్నారు. నేను కూడా త్వరగా వీళ్ళందరినీ కనిపెట్టేసి నేను చాకోబీస్ కొనుక్కొని వెంటనే కార్టూన్స్ చూద్దాము. పైకైతే వచ్చేసాను, ఇక్కడ ఎవరూ లేరు. ఎవరైనా ఉన్నారా లేదా పలకండి అబ్బా. చా, ఎవరు లేరు ఏ రూమ్లో కూడా, ఇక వెళ్ళిపోవడం బెటరు. హే, ఒక నిమిషం ఆగండి, వెనకాల నాకేదో స్కై బ్లూ కలర్లో కనిపించింది. ఇండియర్ 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 బ్లూ సింగ్ అనే ఇండియా, దొరికేసావు దొరికేసావు. ఫ్రెండ్స్, యార్ మన వాళ్ళు ఇలా కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. గైస్, అక్కడ చూడండి, ఏదో సగం డోర్ తెరిచింది. అంటే ఖచ్చితంగా నో ఎంట్రీయా, ఖచ్చితంగా ఈ రూమ్లో ఎవరు అక్కడ ఉంటారు. ఓయ్, ఎక్కడ దాక్కున్నారు రావాలి, ఓయ్ లిటిల్ సింగంలు. మరి ఏంటి ఫ్రెండ్స్, ఈ రూమ్లో ఎవరూ లేరు, మరి డోర్ తెరిసే ఉంది. చా, ఇక్కడ ఎవరూ లేరేమో. ఓకే, ఇంకెక్కడ ఉంటారు? ఎదర డోర్ ఉంది కదా, ఎదర డోర్ మీదకి వెళ్దాం పదండి. ఒరే ఇక్కడ ఎవరు లేరు డోర్ వెనకాల. ఏ, లోపల ఇంకో డోర్ ఉంది లెఫ్ట్ సైడు, వెళ్దాం వెళ్దాం. ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఉండే ఉండాలి. ఎవరు లేరు? ఓయ్ ఆగండి ఆగండి, అక్కడ మనకి గుంటూరు సింగం అనే ఉన్నాడు, కారం సింగం అనే, రెడ్ సింగం అనే చూడలేదని ట్యాక్ చేద్దాం. ఇప్పుడు వెళ్దాం ఆగండి. సింగం అన్నయ్య,
సింగమణి ఏంటి సార్ దొరికేశావు వెనక్కి తిరిగి చూడండి సార్ మీరు దొరికేశారు యారి వల్ల కోసం నా సబ్స్క్రైబర్స్ భలేగా కామెంట్ చేసి సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాము ఈ షూస్ అని ఎవరిరా బాబు ఇన్ని బట్టలు ఉన్నాయి సరే సరే ఇవన్నీ మనకి ఎందుకులే కానీ ఇంకా ఎవరెవరిని కనిపెట్టాలి నేను మళ్ళీ బ్లాక్ లెటర్ సింగం మామయ్య అరే ఆ బ్లాక్ లెటర్ సింగం అన్నయ్యని శివ అన్నయ్య అరే బ్లాక్ లెటర్ సింగం అన్నయ్య శివ అన్నయ్య ఎక్కడున్నారు ఎక్కడెక్కడ ఉన్నారా బాబు ఒక్క నిమిషం చూడండి చీకట్లో దాక్కుంటావా బ్లాక్ లెటర్ సింగం అన్నయ్య బ్లాక్ లెటర్ సింగం అన్నయ్య ఏంటి యార్ ఏంటి నిన్ను కనిపెట్టలేని చీకట్లో దాక్కుంటా అనుకున్నావా ఈ షించాన్ ఐస్ చాలా షార్పు ఎవరెక్కడ దాక్కున్నా కానీ కనిపెట్టేస్తారు బ్లాక్ లెటర్ సింగం అన్నయ్య ఒక చిన్న హెల్ప్ చేయవా అంటే మరి ఇదిగో ఆ శివ అన్నయ్య గ్రీన్ సింగం అన్నయ్య ఎక్కడ ఉన్నా నాకు చెప్పవా ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ చెప్పవా సరే సరే షిజాన్ నువ్వు అన్నిసార్లు ప్లీజ్ ప్లీజ్ అనకరా నా గుండె కరిగిపోద్ది నా ముక్కుకి ఏదో వాసన వస్తుంది వాడి గ్యారేజ్ లో ఉన్నాడు వెళ్ళి వెళ్ళు త్వరగా కనిపెట్టు బ్లాక్ లెటర్ మనసు చాలా మంచిది అవును ఇక్కడ గ్యారేజ్ అంటే ఎక్కడబ్బా ఎక్కడుంది అరే ఖచ్చితంగా ఇది గ్యారేజ్ అయితే అయ్యి ఉండదు కదా చూద్దాం అమ్మో నాకు భయంగా ఉంది భయంగా ఉంది గ్రీన్ లెటర్ సింగం అన్నయ్య ఏంటి యార్ ఇక్కడ దాక్కున్నావు ఏంటన్నయ్య జస్ట్ మిస్ నా గుండాకి పోయినంత పని అయిపోయింది అమ్మో ఫ్రెండ్స్ నేను ఇక్కడ గ్రీన్ లెటర్ సింగం అని ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రూమ్ చూసారు ఎంత భయంకరంగా ఉందో ఇంకెవరిని కనిపెట్టాలి శివ అన్నయ్యని కనిపెట్టాలి శివ అన్నయ్య ఎక్కడున్నావు శివ అన్నయ్య అయ్యో టైం అయిపోయిందో ఏంటో మావే అడగాలి ఓ శివ అన్నయ్య ఎక్కడున్నాడు శివ అన్నయ్య మావయ్య మావయ్య సింగం అందరినీ కనిపెట్టేశాను కానీ శివ అన్నయ్య ఎక్కడ కనపడలేదు మావయ్య ఏ శిజానికి ఇంకా 10 సెకండ్ల టైం ఉంది ఫాస్ట్ వెళ్ళి కనిపెట్టు ఏంటి మావయ్య 10 సెకండ్ల ఇది ముందే చెప్పాలి కదా ఫ్రెండ్స్ ఎక్కడున్నారు ఒక్క నిమిషం పైకి వెళ్ళి చూస్తా ఇంటిపైన రే ఇంటిపైన ఎక్కడ దాకలేదు రే శివ అన్నయ్య ఎక్కడున్నా త్వరగా రారా ప్లీజ్ రా ఈసారి అన్న నేను గెలవాలరా ఈసారి నేను గెలిస్తే ఫస్ట్ ఎవరిని కనిపెట్టాను నేను ఎల్లో లిటిల్ సింగం అన్నయ్య ఆ అన్నయ్య తచ్చి పెడతాడు రే రారా శివ అన్నయ్య బయటికి రారా ప్లీజ్ రా నీకు సున్నుండలు నెయ్యి తరచులు కొనిపెడతాను రారా రే ఫ్రెండ్స్ ఈ శివ అన్నయ్య ఎక్కడున్నాడు చెప్పండి ఫ్రెండ్స్ అయ్యో 10 సెకండ్లు అయిపోయినాయి షించాన్ ఓకే లిటిల్ సింగం అందరూ త్వరగా ఎక్కడున్నారు కానీ అందరు ఇక్కడికైతే వచ్చేసేయండి బయటికి రే షించాన్ నువ్వు బాధపడకరా శివాన్ని ఎక్కడున్నా గానీ వస్తాడులే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా నువ్వే దచ్చి పెట్టాలరా ఏంటిది మామయ్య ప్రతిసారి నేనే దచ్చి పెట్టాలా అంత మంది ఉన్నారు కదా లిటిల్ సింగ్ అని ఎవరో ఒకరు దచ్చి పెట్టమను నేనైతే పెట్టను అన్న లిటిల్ సింగ్ అన్న మిగతా వాళ్ళేరి వస్తున్నారు వస్తున్నారు అది కూడా మామయ్య అందరూ వచ్చేసారు శివాన్ని చూసారా మీరేమన్నా వీళ్ళెవరు చూడలేదా మామయ్య మామయ్య ప్లీజ్ మామయ్య నేను దచ్చి పెట్టను మామయ్య ప్లీజ్ బ్లాక్ సింగం అని నేను పెట్టమను మామయ్య అవన్నీ కాదు షించాన్ నువ్వు ఓడిపోయావని ఒప్పుకుంటే నేను శివాన్ని పిలుస్తాను ఓడిపోయాను ఒప్పుకో మర్యాదకు ఒప్పుకో షించాన్ ఒప్పుకో నువ్వు ఇంకా ఓడిపోయావు సరే మామయ్య ఓడిపోయాను పిలవండి 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 శివాన్ని ఎక్కడున్నా పిలవండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు శివాన్ని ఎక్కడున్నారో కామెంట్ చేసి చెప్పలేదు ఎందుకని ఫ్రెండ్స్ మళ్ళీ నేనే దచ్చి పెట్టాలి నెక్స్ట్ వీడియోలో కూడా సింగం అన్నయ్యలు కూడా నాకు ఎవరు హెల్ప్ చేయలేదు మీరు ఎవరు హెల్ప్ చేయలేదు అట్లీస్ట్ వీడియోకి లైక్ కొట్టినా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఓకే శివ శివ ఎక్కడున్నా శివ త్వరగా రా శివ శివ మరి ఏంటిది మామయ్య నన్ను పిలుస్తున్నాడు అంటే ఆట అయిపోయిందా అందరూ దొరికిపోయినట్టున్నారు అంటే నేనే వినరా ఈ చూడండి నేను ఎంత అందంగా ఉంటాను ఐఎమ్ మిల్కీ బాయ్ అందుకే అన్ని ఆటలో నేనే గెలుస్తాను శివ ఈజ్ ద బెస్ట్ ఆల్ ఈజ్ వెల్ శివ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు శివ ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉన్నారో హ్యాష్టాగ్ శివ అని కామెంట్ చేయండి అవును దారి ఎటువైపు మర్చిపోయాను ఇటు వెళ్ళాల బయటికి ఓ ఇటు కిచెన్ అయితే ఇది వెనక్కి అనుకుంటా అంటే అప్పుడప్పుడు మిల్కీ బాయ్ అన్ని మర్చిపోతాళ్ళండి ఏ అందరు ఇక్కడ ఉన్నారంటే నేనే గెలిచాను ఊరే ఊరే సించానుగా నన్ను కనిపెత్తలేకపోయావా మామయ్య నేనే గెలిచాను మామయ్య ఇంతకీ గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఏంటి మామయ్య ప్రైజా అవరే ప్రైజ్లు కట్టేం లేవురా ఓకే ఓకే మీ సబ్స్క్రైబర్స్ అడుగు మీ సబ్స్క్రైబర్స్ ఏమైనా ఇస్తే అవి తీసుకోకనే నా దగ్గర అయితే డబ్బులు కూడా లేవరు ఇవ్వడానికి ఫ్రెండ్స్ మీరేం గిఫ్ట్ ఇవ్వగలరు నాకు తెలిసినందుకు మీరు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వగలరు కదా అవి రెండు ఇచ్చేయండి అండ్ కామెంట్ చేయండి హ్యాష్టాగ్ శివ విన్నరని మామయ్య నేనే గెలిచాను శివానయ్య చీటింగ్ బాత్రూమ్ లో దాక్కున్నాడు చీటింగ్ మామయ్య చీటింగ్ అరే షించాన్ షించాన్ అడ మాకు మన సబ్స్క్రైబర్స్ అడుగుదాం సబ్స్క్రైబర్స్ మీరే కామెంట్ చేసి చెప్పండి ఎందుకు విన్నర్ ఎవరు శివాన షించాన్ మీరే కామెంట్ చేసి డిసైడ్ చేయండి నేనే గెలిచాను ఫ్రెండ్స్ నేనే గెలిచాను కామెంట్ చేయండి